సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్కారం, జీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భరంపేట ప్రాంతంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈశ్వర్ కళాశాలలో ట్రిపుల్ ఈ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని 32వ వార్డు పరిధిలోని సత్తెనపల్లి రోడ్, భరంపేట ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవుతారని తెలిపారు. ఆయనకు ప్రజల ఆదరణ అభిమానం పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై 4.5 ఏళ్ల కాలంలో అనేక పోరాటాలు వైకాపా నిర్వహించిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి తమకు మంచి స్పందన లభిస్తుందన్నారు. చంద్రబాబు ఓటమి భయంతో తమ ఇష్టానుసారం వైకాపా ప్రజల ఓట్లు తొలగిస్తున్నారని తెలిపారు. ప్రజలు తమ ఓట్లను ఎప్పటికప్పుడు పరిశీలించుకొని అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా వార్డులో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటికి తిరిగి పార్టీ నవరత్న పథకాలను ప్రజలకు వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి జగన్మోహన్ రెడ్డితో మాత్రమే సాధ్యమవుతుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాను అత్యంత మెజారిటీతో గెలిపించాలన్నారు. రాజన్న రాజ్యాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వైకాపాను అధికారంలోకి తేవాలన్నారు. 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలను ఇచ్చి చంద్రబాబు గెలిచారన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మిట్టపల్లి రమేష్, మద్దిరెడ్డి నరసింహారెడ్డి, సుజాత పాల్, శ్రీనివాసరావు, లక్ష్మీ పద్మలత తదితరులు పాల్గొన్నారు. రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నర్సరావుపేట పట్టణంలోని 32 వార్డులో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనే కార్యక్రమం చేస్తున్నాం. అలానే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఓట్లు తన ఇష్టం వచ్చినట్టు తీసేయడం కూడా కార్యక్రమం ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. తప్పకుండా వాళ్ళ ఓట్లు వెరిఫై చేసుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇచ్చేస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ప్రజల దృష్టిలో వెళ్ళి ప్రజలందరూ కూడా సానుకూలంగా ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా స్పందిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నర్సరావుపేట పట్టణంలోని పల్నాడు బస్టాండ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో ముగించుకుని పార్టీ శ్రేణులు ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో మంగళవారం రాత్రి మాట్లాడారు. పల్నాడును సస్యశ్యామలం చేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందన్నారు. లక్షల కోట్ల విలువైన సున్నపురాయి వంటి ప్రకృతి వనరులను అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దోచుకున్నారని, వైకాపా నేతలు దీనిపై ప్రశ్నించలేదని ఆయన విమర్శించారు. పల్నాడు ప్రాంతంలోని యువత కోసం ఉపాధి జోన్లను తొలిసారిగా ఇక్కడి నుండే ప్రారంభిస్తామని అన్నారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. సాగునీటి వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు. రైతుకు లాభసాటి ధర అందిస్తామని తెలిపారు. పల్నాడులో పచ్చని పంటలు పండాలని, వర్గ పోరాటాలు నశించాలని కోరారు. పల్నాడులో ఇజ్రాయెల్ తరహా వ్యవసాయాన్ని అమలు చేస్తామన్నారు. తన వద్ద కోట్లాది రూపాయలు లేకున్నా ఆడపడుచులు, యువత తనకు పెద్ద ఆస్తి అని తెలిపారు. రౌడీలను ఎదుర్కొనే శక్తి, ధైర్యం తనకు ఉన్నాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. వారు హద్దులు దాటితే సహించబోమన్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ సిపికి సమదూరం పాటించి వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామన్నారు. రాజకీయాలలోకి కొత్త రక్తాన్ని తీసుకువస్తానని, ఎన్నికల కోసం తయారు చేసే మేనిఫెస్టోలో అబద్ధాల పుట్టలుగా మారాయన్నారు. దోపిడీ వ్యవస్థను, అన్యాయాలను తొలగించి న్యాయాన్ని సాధించేందుకు యువతకు జనసేన జెండా అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలోనూ పల్నాడులో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీని కనీసం ప్రశ్నించేవారే లేరన్నారు. సీఎం కావాలంటే ప్రజా సమస్యలపై బలంగా పోరాడేవారు రావాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల కుట్రల వలన ప్రజలకు సమస్యలు వచ్చాయని తెలిపారు.
పల్నాడులో ప్రభుత్వ ట్యాక్స్లతో పాటు అబ్బాయి ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుందన్నారు. చిరంజీవికి తోడుగా ఉండి ఆయన వెంట నడిచామని, ప్రస్తుతం సమకాలీన రాజకీయాలపై విసుగు వచ్చిందని, అందుకే జనసేన పార్టీని స్థాపించామని, ఆర్థిక రాజకీయ సమాన హక్కులను సాధించే జనసేన కోసం ప్రజలు యువత ఎదురు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తొలుత ఆయన రోడ్ షోను పట్టణంలో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సభలో పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్, రావెళ్ల కిషోర్ బాబు, సయ్యద్ జిలానీ, తోటా చంద్రశేఖర్, సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాడ నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజున ఒక బలమైన సామాజిక మార్పు తీసుకొస్తామని ఒక అఖండ ప్రయత్నం అనుకున్న విధంగా ముందుకెళ్ళలేకపోయింది. ఈ రోజున పల్నాడు బ్రహ్మనాయుడు తిరిగిన నేల మీద సాక్షిగా చెప్తున్నాం, నొట్టి వేసి చెప్తున్నాం, చాపుకూడు సాంప్రదాయాన్ని 1100వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు అందరూ సమానంగా ఉండాలి, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ సమానంగా ఉండాలి అని సహపంక్తి భోజనం దానినే చాపకూడనే దాన్ని తీసుకొచ్చారు 1100వ శతాబ్దంలో. అలాంటి నేల అందరూ ఇది ఎందుకు ఈ నేలలో గొప్పతనం అంటే అందరినీ సమానంగా చూడగలిగే నేల పల్నాడు నేల. అలాంటి నేల ఈ రోజున కొన్ని కుటుంబాల చేతులు ఎరుకుపోయింది. ఈరోజున ఆ కుటుంబాల చరణించి ప్రజల్ని విముక్తులు చేయడానికి, ముఖ్యంగా యువత ఈ రోజున ఏ మూలకెళ్ళినా కానీ ఇంతమంది యువత పవన్ కళ్యాణ్ చూసి రావట్లేదు, జనసేనను చూసి రావట్లేదు. ఈ రోజున కోరుకుంటుంది బలమైన ఒక సామాజిక మార్పును కోరుకుంటున్నారు. పల్నాడు అంటే ఇది బ్రహ్మనాయుడు తిరిగిన నేల, సమసంస్కృతి విరసిల్లిన నేల ఇది. అలాంటి నేలలో ఇంకొకసారి బలమైన ఆర్థికంగా రాజకీయంగా అందరికీ సమాన అవకాశాలు జనసేన ప్రభుత్వం ద్వారా నేను మీకు తీసుకొస్తానని మాటిస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రం అయిన తర్వాత ఎవరెవరో చేసిన తప్పులకి, పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్షింపబడుతూ ఉంటే నేను చాలా బలంగా మాట్లాడాలి. అలసిపోయాం. ఉన్న ముఖ్యమంత్రులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ తెలంగాణ నాయకులు తిడతా ఉంటే భయం అని చెప్పాలో, ఇతను ఎక్కువ మాట్లాడితే ఆస్తులు పోతాయేనో పడి భయపడ్డారో, ఎక్కువ శాతం మంది నోరెప్పలేకపోయారు, కొద్దిమంది బలమైన నాయకులు చెప్పినప్పుడు ముందుకెళ్ళలేకపోయింది. నిజంగా నేను 2014లో జనసేన పార్టీ పెట్టినప్పుడు నా లోపల ఉన్నది ఒకటే ఒకటి, ఈ యువతరానికి నష్టం రాకూడదు, బలంగా నవతరం కోసం నిలబడే ఒక బలమైన పార్టీ కావాలి, నిజాయితీగా ఉండి నిబద్ధతతో ఉండి నలిగిపోతున్న మధ్యతరగతి, అన్ని కులాలకు తిరిగిన చెందిన మధ్యతరగతి ప్రజలు నలిగిపోతూ ఉంటే వీరికి అండగా నిలబడాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడే ఒక పార్టీ కావాలి. ఆ రోజున ఎలాంటి మూలధనం లేకుండా కేవలం ఉన్న కొద్దిపాటి డబ్బుతోటి ప్రారంభించినప్పుడు నాకున్న గుండె ధైర్యం ఒకటే, మా ఆడపడుచులు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, మీరున్నారనే ధైర్యమే. ఎందుకంటే వేల కోట్లతోటే ముఖ్యమంత్రులు అవుతారు, వేల కోట్లు ఉంటేనే రాజ్యాధికారం సాధించచ్చంటే ఈ రోజున ప్రతి డబ్బున్న వేల కోట్లకు పడగలెత్తిన ప్రతి ఒక్కరు ఈ రోజున ముఖ్యమంత్రులు అవ్వాలి. కానీ ముఖ్యమంత్రి అవ్వాలంటే
కిరాయి మోకలు కాదు, రౌడీజం కాదు, ప్రజా సమస్యల పైన బలంగా పోరాడగలిగే నాయకులు ఉండాలి, బలంగా పోరాడగలిగే భావజాలం ఉండాలి. ఎంత స్థాయిలో ఉన్నారంటే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఉంటే ఉంటాం పోతే పోతాం కానీ సత్యం మాట్లాడాలని చెప్పి ధైర్యంగా అడిగేశాను నేను ఆ రోజు. ఆ రోజు వేసిన అడుగే ఈ రోజున నరసరావుపేటలో కానీ పల్నాడు ప్రాంతంలో కానీ ఇచ్చాపురం దగ్గర నుంచి అన్ని జిల్లాలకు వెళ్తుంటే ఒకటే మార్పు మార్పు మార్పు. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి బయటికి వచ్చి బలమైన అభివృద్ధి కావాలి అనే ఆకాంక్ష ఇవి జనసేన పార్టీ నడిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆడపడుచులు పెద్దవాళ్ళు మీ అందరికి చాలా దృష్టి చెప్పాలి. చాలా మంది 2014 సభ అయిపోయిన తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత చాలా మంది అప్పుడు ఎంపీలు వారి కుటుంబాలు వారి సతీమణులు కనిపించేవాళ్ళు ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ వాళ్ళ భక్తులు చెప్పేవాళ్ళు మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి ఎంపీల భార్యలు చెప్పేవాళ్ళు వాళ్ళ భర్తకు రాముంది అంటే వాళ్ళు కూడా విసిగిపోయారు. ధైర్యంగా మాట్లాడడం నేర్చుకోండి, ఒక తప్పుని తప్పుని చెప్పడం నేర్చుకోండి. ఇక్కడున్న అన్నదమ్ములందరికీ చెప్తా ఉన్నాను, ఇందాక నేను మనోహర్ గారు మాట్లాడుకుంటున్నాను దారిలో ఇన్ని పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది, ఏ పార్టీ యువత ఏ పార్టీ నాయకులు గర్వంగా ఇది మా పార్టీ జెండా అని చెప్పి గుండె బలంతో వేసుకునే ఎక్కడున్నా ఒక జనసేన పొగరుగా నిజమే మన దేశపు జెండాని ధైర్యంగా పట్టుకోవడానికి మన యువతకు ధైర్యం ఉంది. ఎవరున్నారు ఒక జనసేన కోసం అండగా నిలబడ్డ యువత జనసేన జెండాని పట్టుకుంటున్నారంటే ఒక దోపిడీ వ్యవస్థకి పోరాటం చేయడానికి పట్టుకున్న జెండా అది. అవినీతికి అవినీతి పైన ఎదురు పోరాటం చేసే జెండా అది, అలాంటి జెండా అది. న్యాయం కోసం పోరాటం జరిపే జెండా అది, అలాంటి జెండాని ప్రతి యువతి యువకుడు అక్కడ నాకు మాట్లాడుతుంటే నాకు గుండెలు ఆనందంతో పొంగిపోతా ఉంటాయి. పట్టణంలోని లైఫ్ లైన్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బత్తిని ఆంజనేయులు తన కుమార్తె పూజిత జన్మదినం సందర్భంగా ప్రకాష్ నగర్ లోని శ్రీ తిలక్ యూపీ స్కూల్లో బీరువాను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పూజిత ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని స్కూల్ అధ్యాపక బృందం ఆకాంక్షించారు. మరి ఇవాళ శ్రీ తిలక్ మున్సిపల్ యూపీ స్కూల్లో పాప బత్తిన పూజిత పుట్టినరోజు సందర్భంగా మరి లైఫ్ లైన్ బ్లడ్ బ్యాంక్ వారు వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా పాఠశాలకి ఆంజనేయులు గారు బత్తిన ఆంజనేయులు గారు పాఠశాలకి బీరువాని డొనేట్ చేయడం జరిగింది. అదే విధంగా మరి ఆ పాపకి బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. మరి అదే విధంగా ఈ పుట్టినరోజు సందర్భంగా నా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను. స్థానిక కేశానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశ్రమల సందర్శనలో భాగంగా 6వ తేదీ బుధవారంన డోకిపర్రు మేడికొండూరు మండలం గుంటూరు జిల్లాలో గల జోసిల్ లిమిటెడ్ పరిశ్రమను సందర్శించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. పరిశ్రమల సందర్శనలో కళాశాల IEEE విభాగాధిపతి శ్రీమతి వి నాగమల్లేశ్వరి, అధ్యాపకులు శ్రీమతి కె చంద్రిక, ఎన్ బాలకృష్ణ పాల్గొన్నారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ కాసిం తెలిపారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్ మరియు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పుడు కొద్దిసేపు విరామం. 25 సంవత్సరాలుగా తరగని అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకి వందనం అభివందనం. మీ శారదాంబా జ్యువెలర్స్ సిల్వర్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుడుతున్న శుభ సందర్భంగా మీకిదే మా హార్దిక స్వాగతం. శారదాంబా జ్యువెలర్స్, 25 సంవత్సరాల నమ్మకం, నాణ్యత నైపుణ్యతల కలయిక. అద్భుతమైన కలెక్షన్లు, అపురూపమైన డిజైన్లు, మనసుతోచే స్వర్ణాభరణాలు మీకోసం ప్రత్యేకం. జునాగఢ్ లేజర్ కటింగ్ వడ్డాణాలు, హస్తకండ్ వంకీలు, కాంబోడియా కటింగ్, ఇటాలియన్ చైన్స్, లేడీస్ అండ్ జెంట్స్ కు స్విస్ వాచీలు, లయన్ ఉంగరాలు,
మరియు బ్రాస్లెట్స్, సెమంటిక్ కాస్టింగ్ చోకర్ మరియు లాకెట్స్, కాశీకాయ గొలుసులు, రింగుల చంద్రహారాలు, ట్రైమోషన్ స్టోన్స్ రాళ్లహారాలు, టెంపుల్ వర్క్ యాంటిక్ హారాలు, పుష్కర్ వర్క్ సీఎల్ హారాలు, పచ్చవర్క్ రాళ్లహారాలు, సినార్ వర్క్ గుండుమాల హారాలు, బోనం యాంటిక్ హారాలు మరియు నెక్లెస్లు, సిఎన్సి ఫుల్ ఫ్యాన్సీ గాజులు, ఓఆర్ఓ రేడియం ఫ్యాన్సీ గాజులు, మకర్ కటింగ్ జెంట్స్ కడియాలు, మిక్కీమౌస్ ఫ్యాన్సీ బేబీ బ్రాస్లెట్స్, సింగర్ ఫ్యాన్సీ నల్లల గొలుసులు, యాంటిక్ ట్రైమోషన్ నల్లల గొలుసులు, పికాసా కటింగ్ జెంట్స్ బ్రాస్లెట్స్, నిజాం లేడీస్ కడియం బ్రాస్లెట్స్ మొదలగునవి. లేటెస్ట్ మోడల్ డిజైన్స్ కొరకు విచ్చేయండి. పల్నాడులోని అతిపెద్ద బీఐఎస్ హాల్ మార్క్ స్వర్ణాభరణాల ఎక్స్క్లూజివ్ షోరూమ్ శారదాంబా జ్యువెలర్స్, ఎసి మెయిన్ రోడ్, నర్సరావుపేట. మెనసిక్ పార్ట్నర్ నాగసర్పు సుబ్బరాయ్ గుప్తా, నర్సరావుపేట మున్సిపల్ చైర్పర్సన్. పార్ట్నర్స్ నాగసర్పు రూపేష్ గుప్తా అండ్ చిట్టిప్రోలు చంద్రశేఖర్ రావు. వెల్కమ్ బ్యాక్. స్థానిక కేశానుపల్లిలోని ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకునిగాను మరియు ఎగ్జామ్ సెల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న షేక్ మస్తాన్ వలీ అకాల మృతి చెందినట్లు తెలియచేయడానికి చింతిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఈశ్వర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సంతాప సభలో స్వర్గీయ షేక్ మస్తాన్ వలీ చిత్రపటానికి కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వర్గీయ షేక్ మస్తాన్ వలీ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుమారుడు షేక్ జంషద్ కు 5 సంవత్సరాల మీద 85,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండును షేక్ మస్తాన్ వలీ మామగారికి అందించినట్లు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ షరీఫ్ తెలిపారు. ఈ సంతాప సభలో స్వర్గీయ షేక్ మస్తాన్ వలీ మామగారు మరియు నరసరావుపేట మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ షేక్ మస్తాన్ వలీ, పోకా శ్రీనివాసరావు, అంజుమన్ ఇస్లామియా అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారని కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ కాసిం తెలిపారు. మాతో పాటు పనిచేస్తున్న ఫ్యాకల్టీ, మనందరితో రోజు కనబడి చక్కగా పలకరించే ఫ్యాకల్టీ సడన్ గా ఒకరోజు మాయమైపోతారని నిజంగా అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అందరు చెప్పారు, హెచ్ఓడీస్ గారి దగ్గర నుంచి ప్రిన్సిపల్ గారు అందరు చెప్పారు, చాలా మంచి వ్యక్తి. జూన్ 20వ తారీఖు 2011లో మా కాలేజీకి వచ్చి జాయిన్ అయ్యాను. జస్ట్ ఇంటర్వ్యూ చేశాం. ఇంటర్వ్యూ చేసి ఫస్ట్ ఆయన్ని సిఎస్సి డిపార్ట్మెంట్లో మరి టీచింగ్ ఫ్యాకల్టీగా తీసుకోవడం జరిగింది. ఒక సందర్భంలో ఎగ్జామ్ సెల్లో వేకెన్సీ ఉండటం, మరి ఆయన ఎగ్జామ్ సెల్ డ్యూటీ నేను చేస్తాను సార్ అని ముందుకు వచ్చి, ఎందుకంటే ఎగ్జామ్ సెల్లో పనిచేయాలంటే చాలా ఛాలెంజింగ్ జాబ్, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ జరగకూడదు, ఏ స్టూడెంట్ కూడా ఎక్కడ కూడా ఏ స్టూడెంట్కి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఒక్క మార్క్ తప్పుపడినా అటెండెన్స్లో కానీ లేకపోతే టైంలో యూనివర్సిటీకి అప్లోడ్ చేసే దాంట్లో కానీ మనం ఒక్క నిమిషం ఆలస్యం చేసినా ఈరోజు ఏముందిలే రేపు చేద్దాంలే అని అనుకున్నా కానీ యూనివర్సిటీ నుంచి భారీగా పెనాల్టీలు పడతాయి, అలాగే కాలేజీకి కూడా చాలా పరుగు పోతుంది యూనివర్సిటీ దగ్గర. సో ఇలాంటి ఛాలెంజింగ్ జాబ్ మరి ఆయన ముందుకు వచ్చి నేను చేస్తానంటే నేను తీసుకోగానే ఆయనకి అనుభవం లేకపోయినా ఎగ్జామ్స్లో మేము అవకాశం ఇచ్చి ఇవ్వడం జరిగింది. మరి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ఈ 10 సంవత్సరాలు కూడా చాలా చక్కగా కంప్లీట్ చేసుకుంటా వచ్చారు. 9 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. మరి నిజంగా చాలా దురదృష్టకరం, 4.5 సంవత్సరాల వయసు గల బాబు 34 సంవత్సరాలు, మరి జీవితంలో ఎన్నో చూడాల్సిన వ్యక్తి ఈరోజు సడన్గా అనారోగ్యం కారణంతో మన ముందు లేకపోవడం నిజంగా బాధాకరం. మరి ఆ కుటుంబానికి నిజంగా తీరని లోటు. వాళ్ళ చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మన కాలేజీలో ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఈ జంప్లింగ్ సిస్టమ్ ఉండేది కాదు, ఎవరి కాలేజీలో వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకునేవాళ్ళు. సో ఆ టైంలో ఇందాక మన సాంబా గారు వీళ్ళందరూ చెప్పినట్టు వాళ్ళ తమ్ముడు ఇక్కడే చదువుతూ ఉండేవాడు సివిల్లో. ఒక రూమ్లో అతనికి ఎగ్జామినేషన్ రూమ్ ఆ రూమ్లో ఉంది, ఆయన 2 నెంబర్ అది. ఈయన్ని అక్కడ ఎగ్జామినేషన్ డ్యూటీకి పంపించడం జరిగింది. అప్పుడు అతను నా దగ్గరికి వచ్చి, సార్ ఆ రూమ్లో మా తమ్ముడు ఉన్నాడు, నన్ను అక్కడ ఎగ్జామ్స్ ఎలా అబ్జర్వర్ డ్యూటీ చేశారు,
నేను వెళ్తే మళ్ళీ మిగతా ఫ్యాకల్టీ అందరూ నా తమ్ముడిని నేను ఏదో హెల్ప్ చేశాను అనుకుంటారు. నన్ను కనీసం ఆ రూమ్ నుంచి ఇంకో రూమ్కి మార్చండి సార్ అని అడిగిన వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి నిజంగా అంటే క్యారెక్టర్ పరంగా మనకి ఎన్నైనా డబ్బులు ఉండొచ్చు. నేను చాలా మీటింగ్లో చెప్పాము, డబ్బు కాదు శాశ్వతం, మనకు కావాల్సింది క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మనిషి గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి అలాంటి వ్యక్తి ఈరోజు మనల్ని ముందు లేకపోవడం నిజంగా బాధాకరం. సరే మరి ఈ సంతాప సభకు చేసిన మేము అడిగాను కానీ పాపం ఎంతో బాధతో వారి మామయ్య గారు, మస్తానవల్లి గారు, అలాగే వాళ్ళ బావగారు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జేఎన్టీయుఎన్ కళాశాలకు మరో అరుదైన గౌరవం దక్కింది. సాంకేతిక విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న కళాశాల క్రీడల్లో కూడా తమ పట్టు నిలుపుకుంది. ఈ నెల 3-4 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన 7వ జేఎన్టీయు కాకినాడ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థిని కె కీర్తి, అథ్లెటిక్స్లో వ్యక్తిగత విభాగంలో ఓవరాల్ ఛాంపియన్షిప్ను వరుసగా 2వసారి సాధించింది. 4 స్వర్ణ పతకాలతో తన సత్తా చాటింది. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ డి రాజ్యలక్ష్మి కీర్తికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ బాలాజీ, కె శోభన్ బాబు, డాక్టర్ వై కిషోర్ బాబు, ఐ ఫణి సుష్మ, జి మాధవి, ఎస్ రాధాకృష్ణ, కె శ్రీనివాసరావు పాల్గొని కీర్తిని అభినందించారు. జిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భరంపేట ప్రాంతంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం, జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ, పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈశ్వర్ కళాశాలలో IEEE విద్యార్థుల పారిశ్రామిక సందర్శన. జీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.